దేశ రక్షణ కోసం ఎన్నో పరిశోధనలు చేస్తున్న డిఆర్డిఓ ఇప్పుడు దేశ ప్రజల ప్రాణాలని కాపాడడం కోసం 2DG డ్రగ్ ని తీసుకొచ్చింది. ఇక నుంచి నేరుగా ఇది హాస్పిటల్కి పంపిణీ చేయబడుతుంది. అసలు ఈ డ్రగ్ ఏ విధంగా పనిచేస్తుంది, కరోనా పేషెంట్స్ పాలిటీగా సంజీవిని అంటున్నారు, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ 2DG డ్రగ్ ఏంటి సార్, అసలు ఇది ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎలా వాడాలి? ప్రతి ఒక్క కణజాలం కూడా శరీరం లోపల, ప్రకృతి లోపల ప్రతిదానికి కూడా ఒక రకమైనటువంటి ఒక తీయటి పదార్థం, చక్కెర లాంటి పదార్థం, మనం దాని పిండి పదార్థం అంటూ ఉంటాం. ఇటువంటి పదార్థాలన్నీ కూడా ఒక జీవి జీవించి ఉండాలంటే తప్పనిసరిగా మనకు అవసరం. ఇక్కడ ప్రతి పదార్థానికి కూడా ఒక విలువ ఉంటుంది. కాకపోతే బేసిక్ పదార్థం ఉంటే మాత్రం మన జీవం కదులుతూ ఉంటుంది. మనం అన్నం బాగా తింటాం కానీ ఆ తర్వాత ఐస్ క్రీమ్ చాక్లెట్లు ఇస్తే కూడా మనం తింటాం, కానీ ఐస్ క్రీమ్ చాక్లెట్ మన జీవితాన్ని లాగవు. అన్నం మాత్రం తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. అంటే కార్బోహైడ్రేట్ మనకు తప్పనిసరి అవసరం అవుతూ ఉంటుంది. అయితే ఈ వైరస్ కి కావాల్సినటువంటి పోషక పదార్థం ఏదైతే ఉందో ఆ పోషక పదార్థాన్ని దానికి భిన్న రూపంలో అందించడం ద్వారా దాన్ని నిర్వీర్యం చేయడం, నిష్ఫలం చేయడం అన్నది ఇక్కడ ఉద్దేశం. కాబట్టి ఎవరికైతే మొదటగా వ్యాధి లక్షణాలు అప్పుడప్పుడు మొదలు పెడతాయో వాళ్ళకి ఈ పదార్థాలు ఇవ్వడం ద్వారా, డియాక్సీ గ్లూకోజ్ పదార్థం ఇవ్వడం ద్వారా, దాని లోపల ఉన్నటువంటి కణజాలంలో జరిగే జీవ ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా నిరర్థకం అవుతుంది. కాబట్టి అది చనిపోయి పనికి రాకుండా పోతుంది అన్నది ఒక భావన. సో నిజమే, అంటే వైరస్ ని చంపడం లాగా, కత్తిపెట్టి చంపడం లాగానో, లేకపోతే దాన్ని చిదివేయడమో, రక్తంలో శరీరంలో దాన్ని చిదివేయడం లాంటి సమాచారం అన్నట్టు ఇటువంటి అంతే కూడా. సో ఇది పనిచేస్తుందని ఒక భావన. కాకపోతే ఇది ఎంతవరకు అన్నది శాస్త్రీయంగా అంత గొప్పగా నిరూపితమైనటువంటిది కాదు. ఇప్పట్లో ఇంకా దీని పట్ల చాలా అవగా సందేహాస్పదంగా ఉన్నటువంటి మందే, అంటే వైద్యపరంగా చూస్తే. అయితే శాస్త్రీయంగా ఆ ఆలోచన కరెక్ట్గా సరిగ్గా సరిపోతుందేమో అనిపించినప్పటికీ కూడా అది బాగా గొప్పగా ఒక వైద్యశాస్త్ర పరిజ్ఞానంలో దాన్ని ఇమిడిపోయేంత, డాక్టర్లు చాలా సునాయాసంగా వాడగలిగేంత గొప్పగా ఈ మందు బాగా చదవబడలేదు, అంటే అధ్యయనం చేయబడలేదు. అయినప్పటికీ కూడా దీంతో దాదాపుగా పెద్దగా వ్యాధి లక్షణాల రూపంలో కానీ ఆ మందులు వేసుకుంటే ఏదో హాని జరగడం లాంటిది కానీ దీంతో పెద్దగా జరగదు. కాబట్టి ప్రస్తుతానికి ఆ పరీక్ష చేసి దాన్ని ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడంలో తప్పేమీ లేదు. కాకపోతే చాలా పక్కద్బందీగా, ఒక ప్రయోగాత్మకంగా, ఒక పద్ధతిగా, ప్రణాళికాబద్ధంగా, జాగ్రత్తగా తెలుసు చేసుకోవాల్సినంత అవసరం మాత్రం తప్పకుండా ఉంది. సార్ ఇది దీన్ని టెస్ట్ చేస్తున్న క్రమంలో కూడా కరోనా పేషెంట్స్ కి ఇచ్చినప్పుడు చాలా మట్టుకు వాళ్ళు కోరుకున్నారు, ముఖ్యంగా కొంచెం సివియర్ కండిషన్ లో ఉన్నటువంటి పేషెంట్స్ కూడా ఇది బాగా పనిచేసింది అంటున్నారు కదా, ఎలా జరిగాయి సార్ దీని మీద పరిశోధనలు ఎలా జరిగింది? అంటే అది 27 సంస్థల్లో కేవలం ఒక 200 పైగా చేశారు. కానీ కరోనా లక్షల్లో ఉన్నటువంటి జబ్బు, లక్షల మందికి వస్తున్నటువంటి జబ్బు, అది కేవలం 200-300 మందికి చూస్తే అయ్యేది కాదు. ఈ కరోనా మీద ఒక మంది యొక్క ప్రభావం చాలా గొప్పగా ఉంది అని తెలియాలంటే మనం కొన్ని వేలాది మంది పేషెంట్స్ లో చూడాలి. అంటే పరిశోధన ఎలా ఉంటుంది అంటే శాంపుల్ సైజ్ అని ఒకటి ఉంటుంది. ఆ శాంపుల్ సైజ్ అనేది సరిగ్గా ఉండడం అన్నది మనము ఒక పరిశోధన కంటే ముందే మనం చూసుకోవాలి. అంటే శాంపుల్ సైజ్ ఇంత ఉంటే మాత్రమే మనం చేస్తున్న పరిశోధన కాకతాళీయంగా జరగబడలేదు, దాని యొక్క ప్రభావం ఏదైనా ఉందా లేదా అని తెలుసుకోవడానికి అది కాకతాళీయంగా వచ్చిన ప్రభావమా లేకపోతే నిజంగా కావాలనుకుంటే ఆ మంది యొక్క సొంతంగా వచ్చినటువంటి ప్రభావం తెలియాలంటే మాత్రం మనకి శాంపుల్ సైజ్ సరిగ్గా ఉండాలి. అంటే ప్రతి ఒక్క ప్రభావాన్ని చూపించుకోవడానికి కావాల్సినటువంటి స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ అంటాం మనం దాన్ని. దానికి రావాలంటే శాంపుల్ సైజ్ సరిగ్గా ఉండాలి. అంటే ఎంతమందిలో చేస్తే, ఎంతమందిలో దీని ప్రభావం ఇలా కనిపిస్తే అది యాదృచ్ఛికంగా వచ్చింది కాదు, నిజంగా సహజంగా మందు రూపాన వచ్చినటువంటి ప్రభావమే అని చెప్పి తెలుసుకోవడం అన్నది ఎట్లా సాధ్యమవుతుంది అన్నది ఏదైనా ఒక పరిశోధన కంటే ముందే మనం రాసి పెట్టుకుంటాం. అయితే ఇక్కడ దాదాపుగా చూస్తే కరోనా లాంటి అత్యంత సహజంగా లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలకు వచ్చే జబ్బుల్లో మనం దాదాపుగా వేలాది మందిలో తప్పకుండా చూడాలి. కేవలం ఒక 200-300 చేసేసి వీళ్ళు వచ్చిందంటే తప్పకుండా అది యాదృచ్ఛికంగా వచ్చినటువంటి ప్రభావమే అయి ఉంటుంది. ఒకరి మందు బాగా పనిచేసిందని అనుకుందాం, కానీ మామూలుగా చూడండి, లక్షలాది మంది, కోట్లాది మంది మన భారతదేశంలోనే ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు చాలా బాగైపోయారు. ఇప్పటికీ కొన్ని కోట్ల మంది చాలా బాగైపోయారు వైరస్ వచ్చిన వాళ్ళు. మన లక్షల్లో కూడా మన కేవలం 2-2.5 లక్షలు మాత్రమే మరణాలు సంభవించాయి మన భారతదేశంలో, కానీ కోటాను కోట్ల మంది వైరస్ ప్రభావితమై పూర్తిగా బాగినట్టుగా కూడా మన లెక్కలు ఉన్నాయి. అటువంటి కోటాను కోట్ల మంది చాలా సులభంగా బాగవుతున్నటువంటి జబ్బులో ఇటువంటి కొంతమంది మాత్రమే మరణానికి కారణమవుతున్నటువంటి సందర్భంలో మనం చేస్తున్నటువంటి పరిశోధన వేలాది మందిగా మనం చూడాలి. అంటే కొన్ని వేలల్లో, 12,000, 15,000, 20,000 చూడాలి. అది చాలా చకచకగా చూడడం పెద్ద కష్టమేమి కాదు, ఎందుకంటే ఈ కాలంలో మనకి చాలా మంది పేషెంట్స్ ఉంటున్నారు. కాబట్టి ఎవరికైతే ఎటువంటి దశలో తీసుకోవాలి, ఎప్పుడు ఎవరికి ఇవ్వాలి, ఎంత డోసులో ఇవ్వాలి, వాళ్ళకి లక్షణాలు పట్టి ఇవ్వాలా, వాళ్ళ ఎక్స్పోజర్ పట్టి ఇవ్వాలా, లక్షణాలు ఏమేమి ఉంటే ఇవ్వాలి, ఏమేమి ఉంటే ఇవ్వకూడదు, ఆ తర్వాత ఎన్ని రోజులు వాళ్ళ పరిశీలనలో పెట్టాలి, వాటి ప్రభావం శరీరం మీద కేవలం
ఈ వైరస్ మీద కాకుండా పొరపాటున ఆ లివర్ మీద కానీ కిడ్నీ మీద కానీ గుండె మీద కానీ ఏమన్నా ఉందా? ఇలా తీసుకున్న వాళ్ళలో ఎంతమందికి ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఇంప్రూవ్ అయ్యింది, ఎంతమందికి ఆక్సిజన్ చాలా ఎక్కువగా అవసరమై వాళ్ళు ఇంటెన్సివ్ కేర్ రావాల్సి వచ్చింది, ఒకవేళ ఇంటెన్సివ్ కేర్ లో ఎటువంటి వాళ్ళకి ఇవ్వాలి, ఎటువంటి వారికి ఇస్తే బాగా పనిచేసింది, ఏ మోతాదులో వాళ్ళకి జబ్బు ఉన్నప్పుడు ఈ ఇంటెన్సివ్ కేర్ లో వాళ్ళకి ఇవ్వాలి, కేవలం ఆక్సిజన్ ఇంత ఇంత శాతం అవసరమైనకి ఇవ్వాలా, పూర్తిగా వెంటిలేటర్ మీద అపస్మారక స్థితిలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలా, ఇస్తే వాళ్ళు ఎంతమంది బాగయ్యారు, ఇటువంటి రకరకాల ప్రశ్నలన్నీ కూడా మనకి చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ఒక పరిశోధనాత్మకంగా జరగాల్సిన అవసరం ఉంటుంది. కానీ ముందే దాన్ని చాలా గొప్పగా ఉంది బాగుందని అనుకోవడం కొంచెం కష్టం అవుతోంది. ఇవ్వడంలో తప్పేం లేదు, ఎందుకంటే పెద్ద హాని చేసే పదార్థం లాంటిది కాదు, కేవలం చక్కెర లాంటి పదార్థం కాబట్టి. కానీ దీనికి ప్రభావం మనుషుల మీద ఎంత ఉంటుంది, ఎక్స్పెరిమెంటల్ అనిమల్ మోడల్స్ మీద చేశారా, ఎక్స్పెరిమెంటల్ అనిమల్ మోడల్స్ లో చేస్తే దాని ప్రభావం ఎలా ఉండింది, ఒకవేళ దాన్ని ఏ విధంగా పనిచేసినట్టుగా తెలుస్తోంది, ఇది ఎంతమంది సెంటర్లో చేశారు, దాదాపు 27 సెంటర్లలో చేశారు అంటున్నారు. 27 సెంటర్లో అయితే చాలా సునాయాసంగా మనం వందల వందల పేషెంట్స్ మనం తీసుకోవచ్చు, కాబట్టి కేవలం కొన్ని వందల మంది పేషెంట్స్ తీసుకున్నారంటే అంత తక్కువ శాంపుల్ సైజ్ తో ఇంత గొప్ప నిర్ణయాన్ని ఎలా తీసుకున్నారు? పోనీ ఒకవేళ ఈ మందు యొక్క ప్రభావం ఇంతలా కనిపిస్తే మందు ఇవ్వని వాళ్ళల్లో చూడాలి, అంటే ఇచ్చిన వాళ్ళని కొందరిని ఇవ్వని వాళ్ళని కొందరిని చూడాలి, అంటే కొంతమందికి మందు ఇవ్వాలి, కొంతమందికి మందులాగా కనిపించి ఇంకో మందు ఇవ్వాలి, అది ఎక్కడ జరగబడింది, ఎంత మందిలో జరగబడింది, అది ఎంతవరకు దాని ప్రభావం చూపించింది, అది స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ వచ్చిందా లేదా, చూడండి ఎన్ని ప్రశ్నలు ఉంటాయో. ఒక పరిశోధన చేయడం అనేది చాలా చాలా క్లిష్టమైనటువంటిది, దానికి ఎందుకు ఇంత బోల్డని సంవత్సరాలు పడుతుంది ఒక మాలిక్యూల్ రావడానికి అంటే, ఒక పదార్థాన్ని విశ్లేషించి మనుషుల మీద ప్రయోగిస్తున్నాం ఇదంతా కూడా, మనుషుల మీద ఏది పడుతుంది ప్రయోగించడానికి లేదు. సో ఒక పిచ్చుకుపోయి మనం వేసేది బ్రహ్మాస్త్రమా కాదా తెలుసుకోవాలంటే అది నిజంగా మనకు ఒక అవగాహన ఉండాలి. అస్త్రాలు సైతం ఎక్కడ పడితే అక్కడ వాడబడలేదు, మీరు చూస్తుంటారు కదా. సో కాబట్టి ఇక్కడ కూడా జ్ఞానం ఉండడం సరే కానీ దాన్ని పద్ధతిగా వాడబడాలి ఆ జ్ఞానాన్ని, లేకపోతే పరిశోధన అంతా కూడా విఫలమవుతుంది, ప్లస్ పరిశోధన మానవజాతి మనుగడకే కష్టపెట్టే విధంగా అవుతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పదార్థాలు తీసుకొస్తే తప్పేం లేదు, ఇంకా దాని మీద పరిశోధన ఇంకా బాగా జరగాల్సి ఉంది, కానీ ఉన్నపళంగా అది చాలా గొప్పగా చేసిందని అప్పుడే భావిస్తే కొంచెం తప్పేమవుతుంది అనే భావన కలుగుతుంది. కానీ భవిష్యత్తులో చాలా గొప్ప మంది నిరూపితే మాత్రం అంతకుమించి గొప్ప ఆనందం ఏముంటుంది. ఇంకా అంటే కరోనా విజృంభిస్తున్న టైంలో షార్ట్ పీరియడ్ ఉంది కాబట్టి మనకు ఇప్పుడు ఇంత త్వరగా ఈ మెడిసిన్ కూడా తీసుకొచ్చినట్టున్నారు. సరే ఇప్పుడు నేరుగా హాస్పిటల్స్ కి పంపిస్తామంటున్నారు కదా, డాక్టర్స్ ఏ పేషెంట్ అంటే సీరియస్ కండిషన్ లో ఉన్న వాళ్ళకి వాడాలా, లేదా హాస్పిటల్స్ లో దీన్ని ఎలా వినియోగించుకోవాలి ఏంటి అనే దాని మీద కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, ఎలా ఉండాలంటారు మీరే చెప్పారు. యాక్చువల్గా దాదాపుగా ఇవన్నీ మార్గదర్శకాలు అన్ని కూడా చాలా ఖచ్చితంగా రావాలి వాళ్ళకి, అందరు డాక్టర్లకి రావాలి, ఎవరైతే డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారో వాళ్ళందరికీ రావాలి. తనకు మహత్తరమైన మందుగా తీసుకొచ్చే దాని బదులు ఇవన్నీ కూడా చూడాలి. ఇప్పుడు మన అలా సహజంగా అటువంటి సందర్భాల్లో ఇటువంటి మందులు ఇస్తున్నప్పుడు మనకి రకరకాల ప్రిపరేషన్స్ మందు అందుబాటులో అవుతున్నాయి. చాలా మంది మేము తయారు చేసిన మందే చాలా గొప్పది అంటున్నారు, మరి వాటి కూడా ఆ విధంగా చదవబడాలి కదా. ఇప్పుడు హోమియోపతి ఆయుర్వేదంలో కూడా వాళ్ళు మా మందులు ఉన్నాయి, మా మందులు శాస్త్రీయంగా మీరు చదవటం లేదు అని ఒక రకమైనటువంటి అభాండాన్ని వేస్తున్నారు అల్లోపతి మీద, ఈ రకమైన రీసెర్చ్ చేసే వాళ్ళ మీద. మా మందు కూడా చాలా గొప్పగా పనిచేస్తుంది, మీరు కావాలని మా మందు పరిశీలించట్లేదు అంటారు. రామ్దేవ్ బాబా కూడా వాళ్ళు ఏదో కొరడు లాంటి తీసుకొచ్చేసారు, అది కూడా చాలా గొప్పగా పనిచేస్తుంది, మీ సరిగా చూడలేదు అంటున్నారు. సో ఇక్కడ రావడం మొదలు పెడితే కొంచెం కష్టం అవుతుంది. సో మనకి సాధికారత ఉంది కదా అనేసి దాన్ని ఉపయోగించేసుకొని సమస్యను మరింత జటిలం చేయకూడదు. ఏదైనా ఒక పద్ధతిగా శాస్త్రీయ దృక్పథంతో సరిగ్గా జరిగితేనే బాగుంటుంది, తప్ప ఆ తర్వాత అర్హులుగా చేసిన దానితో తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ తప్పులు ఏమైనా జరిగితే తర్వాత మనం వెనక్కి తీసుకోలేము. ఇటువంటి తప్పులు దాదాపుగా చేస్తున్నాము, మన హైడ్రోక్సిక్లోరోక్విన్ వస్తే అలాగే ఎగబడ్డాము, అలాగే తర్వాత కాదనుకున్నాము, ప్లాస్మా థెరపీ అంటే మళ్ళీ ఎగబడ్డాము తర్వాత కాదనుకున్నాము, రెమ్డిసివర్ వచ్చింది తర్వాత కాదనుకున్నాము, అజిత్రోమైసిన్ డాక్సిసైక్లిన్ నిజం చెప్పాలంటే వచ్చాయి, అయితే వాటి వైరస్ చంపే కూడా ముందే లేదు కాబట్టి ఉత్తిగనే తమాషాకి అందరూ కిలోలు కిలోలు వేసేసుకున్నారు, అది కూడా కొద్దిగా పెద్ద గొప్పదేమీ కాదు, అవి కూడా వాటి మీద రీసెర్చ్ కూడా కాదనే తెలిసింది, అయినా మనం ఆపటం లేదు. ఐవర్మెక్టిన్ కూడా పెద్ద గొప్పదేమీ కాదు అని తెలిసినా కూడా WHO వద్దన్నా కూడా చాలా మంది ఒక చిన్న చిన్న పరిశోధన ఆధారంగా అది బాగా ఉంటుంది గొప్పగా పనిచేస్తుందని చెప్పి చెప్తున్నారు. ఇటువంటి కన్ఫ్యూజన్ జనసామాన్య జనులకి ఇటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితి ఇవ్వడం అనేది మంచిది కాదు. శాస్త్రీయ దృక్పథం కూడా వాళ్ళలో పాడైపోయి మొత్తానికి సైన్స్ ని వాళ్ళు అనుమానించే పరిస్థితి తీసుకొస్తామేమో. సో కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచరణ తీసుకుంటే చాలా మంచిది. కొన్ని సందర్భాల్లో ఈ మందులన్నీ కూడా ఎలా ఈ బంధుతో పెద్ద హాని జరుగుతుందని నేను అనుకోవటం లేదు, కానీ చివరికి నిష్ఫలమని తెలిస్తే చాలా తప్పవుతుంది. అదే విషయాన్ని ఇంకా కొంచెం పగడ్బందీగా ఇంకా కొంచెం శాస్త్రోక్తంగా జరిగితే చాలా మంచిదని నా ఉద్దేశం. సరే ఇప్పుడు 2DG వేసుకోవడం ద్వారా అంటే డ్రగ్స్ తీసుకోవడం ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ మానిటర్ చేసుకోవచ్చు, అంటే ఆక్సిజన్ లేక చాలా మంది చనిపోతున్నారు కాబట్టి దానికో ప్రత్యామ్నాయంగా అని కూడా కొంతమంది చెప్తున్నారు, దీంట్లో ఎంత వాస్తవం ఉంది సార్? నిజంగా ఆక్సిజన్ లెవెల్స్ పెరగడానికి ఏమైనా ఉపయోగపడుతుందా?
ఇది ఆక్సిజన్ లెవెల్ పెంచుతుందా లేదా అన్నది నేను చెప్పాలంటే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, నేను దీని గురించి పెద్దగా వ్యాఖ్యానించడానికి మాకు ఎందుకు ఇబ్బంది అవుతుందంటే, ఇదంతా ఎక్కడ కూడా ఒక పబ్లిష్ ఒక మెడికల్ జర్నల్స్ లో అద్భుతంగా పబ్లిష్ అయినటువంటి డేటా కాదు. మేము కూడా మీలాగే పేపర్లోను వాట్సాప్ లోను తెలుసుకుందాం. అయితే మాకు మారకమైనటువంటి ఆలోచనతో అవన్నీ కొంచెం అనుమానాస్పదంగా ఉన్నాయి, నేను మీకు చెప్పగలిగాను. కానీ దాని నుంచి కూలంకషంగా చర్చించాలంటే మాత్రం కేవలం మా జర్నల్స్ లో పబ్లిష్ అవ్వాలి. ఒక జర్నల్ పబ్లిష్ అవ్వాలి అనుకుంటే దాన్ని అనేక మంది నిష్ణాతులైనటువంటి వైద్యులు దాన్ని చాలా వరకు పూర్తిగా కూలంకషంగా చర్చించి అనేక మంది చూసి అది నిజంగా సరిగ్గా జరిగినటువంటి పరిశోధన ఏనా అని చెప్పి అనుకున్న తర్వాతే పబ్లికేషన్ వస్తుంది. ఆ తర్వాత కూడా అనేక మంది చదివి దాంట్లో లోటుపాట్లని చాలా విస్తృతంగా చర్చించబడుతుంది. అది అప్పుడు మాత్రమే జనబాహుళ్యంకి ఇవ్వడానికి ఎవరైనా మనస్కరిస్తుంది. అంతేకాని ఏదో పరిశోధనలు అన్ని కూడా ప్రభుత్వం ప్రచురణకి నోచుకోవు. ప్రచురణకు నోచుకున్నటువంటి ప్రతి పరిశోధన కూడా ఆచరించడానికి నోచుకోవు. ఆచరణకు కూడా నోచుకోవాలనుకుంటే మాత్రం దానికి ఎక్కువ కాలం పడుతుంది. కాబట్టి ఇంకా కొంచెం సమయానుకూలంగా చూసి అది ఎలా ఉందో తెలుసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మెడికల్ జర్నల్స్ లో పబ్లిష్ కాకుండా కేవలం న్యూస్ పేపర్లలోను వాట్సాప్ లోను వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా నేను ఎక్కువగా వ్యాఖ్యానించడం అన్నది కూడా నా మోట్లకు తగదు. అలా చేయడం కూడా చాలా తప్పు అవుతుంది కూడా. సార్, మరి కరోనా సెకండ్ వేవ్ కి సంబంధించి ఈ వైరస్ అంటే ఎప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది? అంటే ఆల్రెడీ కొన్ని రోజుల్లో తగ్గుముఖం పడుతుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి, దీంట్లో నిజం ఎంత? అంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. తగ్గుముఖం పట్టవచ్చు అని మనం ఎందుకు అనుకుంటున్నాం అంటే మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్సే. మనం సెకండ్ వేవ్ ఇతర దేశాల్లో వచ్చినప్పుడు మనం పెద్దగా దాన్ని పట్టించుకున్నట్టుగా లేదు మన దేశంలో ప్రజలంతా కూడా. సో కాబట్టి మన సెకండ్ వేవ్ వాళ్ళకి లాగానే మనకు కొన్ని రోజుల తర్వాత మనకు వచ్చింది. ఇది తరంగాలు తరంగాలుగా అలలలుగా వస్తుంది ప్రపంచం అంతా కూడా. వుహాన్ నగరంలో ఉన్నప్పుడు మనకి రాలేదు, అక్కడి నుంచి అది యూరోప్ కి అమెరికాకి వెళ్ళింది. యూరోప్ అమెరికాలో విస్తృతంగా ఉన్నప్పుడు మన దేశంలో లేదు, ఆ తర్వాత మన దేశానికి వచ్చింది. మన దేశానికి బాగా విస్తృతంగా పెరిగిన కాలంలో అక్కడ నార్మల్ గా అయిపోయిన కాలం, మనకి బాగా తగ్గుతున్న కాలంలో వాళ్ళకి నార్మల్ అయిపోయింది అనుకున్న సమయంలో వాళ్ళకి ఒక్కసారి రెండో తరంగం వచ్చింది. వాళ్ళు విలవిల్లాడిపోయారు. ఆ తర్వాత మన దేశంలో రెండో తరంగం మొదలయ్యే సమయానికి వాళ్ళ దేశంలో దాదాపుగా పూర్తిగా కట్టడి జరిగింది. ఇదంతా కూడా రకరకాలుగా జరుగుతోంది. కాబట్టి ఇక్కడ కూడా ఏది పెరుగుట విరుటే అన్నట్టుగా ఇక్కడ కూడా ఇంత పెరిగినా కూడా ఏదో ఒక కేసెస్ అని బాగా తగ్గిపోతాయి. అది తగ్గిపోవడానికి కాలాన్ని మనం ఎందుకు అనుకుంటున్నామంటే వైరస్ చాలా తాత్కాలికంగా ఉండే వైరస్, కొన్ని వారాలు నెలల కంటే పెద్దగా ఉండలేదు. ప్లస్ మనం తీసుకున్నటువంటి కట్టడి ఒక బహుశా లాక్డౌన్ కావచ్చు, రకరకాల పద్ధతులు కావచ్చు, టీకా అందరికీ అందుబాటులో దాదాపుగా అందుబాటులో ఉండడం కావచ్చు, ప్రజలకి కొంచెం అప్రమత్తత పెరిగి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఎవరింట్లలో వాళ్ళు జాగ్రత్తగా ఉండడం కావచ్చు, కొంతమంది నిశ్శబ్దంగా ఇన్ఫెక్షన్ తెచ్చుకొని యాంటీబాడీస్ తో ఉండడము, అనేక మంది కొన్ని వారాల్లో ఇన్ఫెక్షన్ తెచ్చుకొని వాళ్ళందరూ ఇన్ఫెక్షన్ రానటువంటి వారికి అడ్డుగోడగా ఒక హర్డ్ ఇమ్యూనిటీ కలిగించే విధంగా ఉంటున్నారు కావచ్చు. ఇటువంటి రకరకాల కారణాల చేత తప్పనిసరిగా మనకి ఈ వైరస్ కట్టడి జరుగుతుందని మనం అనుకుంటున్నాం. ఇది ఆశాభావ దృక్పథంతో జరుగుతున్నది. జరిగే అవకాశం ఉంటే చాలా చాలా మంచి, తప్పకుండా జరుగుతుంది కూడా. బహుశా కొన్ని వారాలలో మనకి దాదాపుగా ఒక రోజులో కనీసం కొన్ని వేల మంది కేసెస్ మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు 2.5 లక్షలు 3 లక్షల దాకా వస్తున్నట్టుగా ఉన్నారు. తర్వాత కాలక్రమేణా అది పూర్తిగా తగ్గిపోయి కేవలం కొన్ని వేలల్లో మాత్రమే అడపాదడప, ఎక్కడైతే ఇప్పుడు చాలా కొత్తగా ఎక్కువ జరుగుతున్నాయో తమిళనాడులో కానీ అస్సాంలో కానీ అటువంటి ప్రదేశాలలో కొంచెం ఎక్కువ కేసెస్ వచ్చేసి, ఎక్కడైతే చాలా ఎక్కువ కేసెస్ వచ్చాయో మహారాష్ట్రలో కానీ ఢిల్లీలో కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ అక్కడ కేసెస్ నెమ్మదిగా తగ్గే అవకాశం కూడా కనబడుతోంది మనకి ఇప్పుడే. కాబట్టి కొంచెం ఆశావ దృక్పథంతో చూస్తే ఈ వైరస్ యొక్క ప్రభావం నెమ్మదిగా క్షీణించిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని వారాలలో మనం దాదాపుగా చాలా తక్కువ కేసెస్ చూసుకోవడం జరుగుతుందని మనం భావిస్తున్నాం. సో ఇదంతా కూడా కాలం మాత్రమే సమాధానం చెప్పాలి. దానికి కొంచెం కాలం టైం పడుతుంది, అప్పటిదాకా మనం వెచ్చి చూడాలి. అప్పటిదాకా మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి, తప్ప మనం ఆగకూడదు. సరే, ఇప్పుడు కరోనాకి సంబంధించి 2G డ్రగ్ కానీ లేదంటే రెమిడిసివర్ కానీ మిగతా వచ్చినటువంటి ఇప్పుడు వ్యాక్సిన్స్ అనుకోవచ్చు, లాక్డౌన్ అనొచ్చు, మొత్తానికి ఇవన్నీ కలిసి సెకండ్ వేవ్ ని కట్టడి చేయగలుగుతాం? ముఖ్యంగా మెడిసిన్ విషయంలో మనం పూర్తి స్థాయిలో కరోనా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామా? అంటే ఈ మధ్య కాలంలో మరణాలు కూడా చాలా. కరోనాకి ఎటువంటి గొప్ప ప్రమాణమైన ట్రీట్మెంట్ కరోనాకి ఒక అద్భుతమైనటువంటి చికిత్స, బ్రహ్మాండమైనటువంటి చికిత్స ఉంది లేదో అనే దాని సంశయంతో సంబంధం లేకుండానే మనం కోటాను కోట్ల మంది ప్రజలు చాలా బాగా అయ్యారు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఎవరైతే ఆలస్యంగా ఆసుపత్రికి వెళ్ళారో వాళ్ళు మాత్రమే చనిపోయారు. మూడవది, ఎవరైతే శారీరకంగా మానసికంగా బలంగా దృఢంగా లేరో అటువంటి వారు చనిపోయారు. నాలుగవది, ఎవరైతే చాలా బాగా ఉండి బాగయ్యే అవకాశం ఉన్నటువంటి సందర్భంలో కూడా ఎవరికైతే సరైన సమయంలో వాళ్ళకి చికిత్స అందుబాటులో లేకుండా పోయిందో, ఉదాహరణకి ఒక ఆసుపత్రిలో బెడ్ కావచ్చు, సమయానికి కాసిన సింప్టమ్స్ వాళ్ళకున్న లక్షణాల ఆధారంగా కాసిన మందులు కావచ్చు, లేదా వాళ్ళకి ఆయాసం అవుతున్నప్పుడు కాస్త ఆక్సిజన్ అందుబాటులో ఉండడం కావచ్చు, ఇటువంటివి ఎవరికైతే సరిగ్గా అందుబాటులో సరైన సమయంలో లేకుండా పోయాయో అటువంటి వారికి మరణం సంభవించింది. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఎక్కడా కూడా కరోనాకి బ్రహ్మాండమైన చికిత్స వచ్చే వాళ్ళు బాగయ్యారన్న సందర్భాలు లేవు. అలా చెప్పి కరోనాకి ఏదో ఇస్తున్నటువంటి చికిత్సతో అందరూ బాగవుతున్నారు కాదు. అంటే ఏంటంటే కరోనాకి ఇస్తున్న చికిత్స మందు రూపంలో మనకి ఇప్పట్లో గొప్పగా వచ్చే అవకాశం అనేది కొంచెం తక్కువ. ఎందుకంటే మనం అనుభవంగానే ఉన్నప్పుడంగా అన్ని పుట్టుకురావాల్సినంత అవసరం ఏమీ లేదు.
ఈ రోజే విత్తనం పెట్టి రేపు వరకల్లా మొక్కయి ఎల్లుండికి చెట్టయి ఆ తర్వాత మర్నాటికి పెద్దగా కాయలు కాయాలి పండు పూయ పండ్లు కావాలి అనుకుంటే అయ్యేది కాదు. సో కాబట్టి ఒక పద్ధతి ఉంటుంది దానికి. హడావిడిగా మనం ఏదేదో తెచ్చుకోవడం అనేది మనం తప్పనిసరిగా చేయాల్సిందే, రకరకాల మందులు పరిశోధనలో చూడాల్సిందే, కానీ పరిశోధన ఫలితాన్ని అప్పుడే అనుభవించాలనుకోవడం చాలా తప్పు అవుతుంది. అది పిందిగా ఆకలి పిందిగానే కోసుకొని మనం తినాలనుకోవడం, కానీ పండయ్యేదాకా మనకు ఓపిక ఉండాలి కదా. పిండి కనపడింది కాబట్టి ఇది పిండి ఎట్లాగూ పండవుతుంది అని కదా మనం తీసేసేయం కదా. సో ఇట్లాంటి రకరకాల సందర్భాలు మనకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి మన శాస్త్రీయ పరిశోధన యొక్క ఫలాన్ని మనం పొందాలంటే కాలంతో ఆగాల్సిందే. ఇప్పుడు దాకా మనం రకరకాల పరిశోధనలు రకరకాల మందులు ఎక్కడ ఏ రూపంలో వచ్చినప్పటికీ కూడా దాని ప్రభావాన్ని చూడడం అనేది మనం తప్పకుండా చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో మాత్రం మనకు పేషెంట్స్ ఉంటారు, ఇప్పుడే మనకి పరిశోధన అవసరం అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం చేయాలి. కానీ అప్పటికప్పుడే పరిశోధన చేసేసి హడావిడిగా దాని ఫలాన్ని కూడా పొందాలనుకుంటామా? మనం పిందె కాలంలోనే ఒక పండు తినాలనుకోవడం, పండయ్యేదాకా మనం ఆగాలనే జ్ఞానం లేకపోవడం. సో కాబట్టి కొంచెం ఓపిక పడితే అది పిందె కాయ తర్వాత పండవుతుంది, అప్పుడు మనం తినవచ్చు గాక. ఇదంతా హడావిడిగా చేస్తున్నటువంటి రీసెర్చ్ లో మనం చేస్తున్నంతా కూడా పిందె రూపంలో ఉన్నదాన్ని మనం తినాలనుకోవడము, తద్వారా పండు తిన్నటువంటి భావన పొందాలనుకోవడం అన్నది రెండు కూడా చాలా తప్పు. సార్, కరోనా పేషెంట్స్ మీద చాలా హాస్పిటల్స్ లో డాక్టర్స్ స్టిరాయిడ్స్ చాలా ఎక్కువగా వాడుతున్నారు, దీనివల్ల బ్లాక్ ఫంగస్ లాంటివి వస్తున్నాయి, దీంతో పాటు ఫ్యూచర్ లో కూడా కరోనా నుంచి నెగిటివ్ అయిపోయిన తర్వాత కూడా అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటున్నారు, దీంట్లో ఎంతవరకు నిజం సార్? ఈ డ్రగ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? కరోనా స్వతహాగా దాని వైరస్ మనిషిని కొన్ని సందర్భాల్లో చంపకపోయినప్పటికీ కూడా దాని ప్రభావం శరీరం మీద కొన్ని నెలల దాకా ఉంటుందని మనకు తెలుసు. నా మటుకు నేనే 6 నుంచి 7 నెలల దాకా పట్టింది నాకు బాగా పూర్తిగా బాగా కావడానికి. కాబట్టి కరోనా యొక్క ప్రభావం శరీరం మీద పూర్తిగా పోవడానికి కొంచెం సమయం పడుతున్నదని నిజం. అయితే దాంట్లో ఎంత బాగా మందుల వల్ల కలిగిందన్నది కూడా ఓకే. కొన్ని సందర్భాల్లో చికిత్స కంటే కూడా దాని మందుల జబ్బు కంటే కూడా దానికి ఇచ్చే చికిత్స చాలా భయంకరంగా ఉంటుంది. ఆ చికిత్సతో రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయని కూడా మనకు తెలుసు. కాబట్టి అనవసరమైన మందులు బాగా ఇవ్వబడ్డాయి. అందరూ కోకొల్లలుగా రకరకాల యాంటీబయాటిక్స్, రకరకాల మందులు, స్టీరాయిడ్స్తో కూడినవి కానివి రకరకాల మందులు వేసేసుకున్నారు, ప్లాస్మా థెరపీ చేయించుకున్నారు, రెమ్డెసివిర్ తీసుకున్నారు, డాక్సిసైక్లిన్లు, అజిత్రోమైసిన్లు అయితే ఇక సరే సరే, ఇక రకరకాల ఫ్లూబినిల్లా రకరకాల మందులు రకరకాలుగా వేసుకున్నారు, అన్ని తీసేసుకున్నారు. కాబట్టి ఏ మందు చేత మనకి ఏ కాంప్లికేషన్ వచ్చింది, ఏది జబ్బు వల్ల, ఏది మందు వల్ల అని తెలుసుకోవడం అనేది కొన్ని సందర్భాల్లో శాస్త్రీయంగా ఒక చక్కగా పకడ్బందీగా చదవబడలేదు. కాబట్టి మనకి ఆ ప్రశ్న ఎప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోతూ ఉంటుంది. ఇప్పట్లో మనం దాన్ని చెప్పడం సాధ్యం కాదు. అయినప్పటికీ కూడా వైరస్ని చంపగలిగే కొత్త మందు మనం ఇప్పట్లో కనిపెట్టలేకపోయా ఉన్నది మాత్రం నిజం. సో అప్పటిదాకా మనం వేచి చూడాలి. ఇక కాంప్లికేషన్స్ అంటారా, జబ్బు వల్ల కావచ్చు లేదా దానికి ఇచ్చినటువంటి చికిత్స వల్ల కావచ్చు కాంప్లికేషన్స్ అన్ని వస్తున్నాయి. దాంట్లో ఒక భాగం మ్యూకర్ మైకోసిస్ అనబడే ఇప్పుడు మనందరికి నోళ్లలో నాడుతున్నటువంటి బ్లాక్ ఫంగస్. ఈ బ్లాక్ ఫంగస్ అనేది మాకు కొత్తదేమి కాదు, అనేక సందర్భాల్లో ఇంతకుముందు చూసింది కూడా. షుగర్ ఎప్పుడైతే కంట్రోల్ లేకుండా వాళ్ళు చాలా విచ్చలవిడిగా రక్తంలో పెరుగుతుంటుందో అటువంటి వారికి వచ్చే రకరకాల కాంప్లికేషన్స్ లో ఈ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఫంగస్ కూడా ఒకటి. ఇది మేము చాలా వరకు మొట్టమొదటిసారిగా వాళ్ళ జీవితంలో షుగర్ కనిపెట్టబడినప్పుడు చూస్తాము, లేదా చాలా ఏళ్ల తర్వాత షుగర్ వచ్చిన కొన్నేళ్ల తర్వాత ఎప్పుడో షుగర్ కంట్రోల్ తప్పితే కూడా వాటిలో చూస్తాము. ముఖ్యంగా రోగ నిరోధక తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, కిడ్నీ కానీ ఇతర అవయవాలు కానీ మార్చుకున్న వాళ్ళు ఎవరైతే పెద్ద మొత్తంలో మందులు వాడుతూ వాళ్ళ రోగ నిరోధక తక్కువగా ఉంటుందో అటువంటి వారిలో కూడా మనం చూస్తూ ఉంటాం. సో కాబట్టి ఇక్కడ ఈ ఫంగస్ కేవలం మనకి ఈ కరోనా వచ్చినందు వల్లనే వచ్చిందా, లేదా మనందరిలో కూడా ఫంగస్ ఉంటుంది కాబట్టి మన రోగ నిరోధక తక్కువగా ఉండి బాగా లేనప్పుడు మన మీద విజృంభిస్తూ ఉంటుంది, కేవలం కరోనా వల్లనే తాత్కాలికంగా కరోనా యొక్క ప్రభావంతోనే వచ్చిందా, లేదా కరోనా ఆ ఫంగస్ ని యాక్చువల్ యాక్టివేట్ చేసి దాన్ని రెచ్చగొట్టేలా చేస్తుందా, లేదా కరోనాకి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ లో ఉన్నటువంటి అన్ని మందుల వల్ల వస్తుందా, లేదా కేవలం స్టీరాయిడ్ కి దానికి సంబంధం ఉంటుంది కాబట్టి స్టీరాయిడ్ వల్లే వస్తుందా, లేదా డయాబెటీస్ లేకుండా కూడా కేవలం స్టీరాయిడ్స్ వాడితే తద్వారా కేవలం స్టీరాయిడ్ ప్రభావంతో వస్తుందా అని తెలుసుకోవడం మనకు కొంచెం సమయం పడుతుంది. అప్పటిదాకా మనం చాలా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. సార్, ఈ సోషల్ మీడియా డాక్టర్లు ఎక్కువైపోయారు, కరోనాకు సంబంధించి దగ్గు జలుబు జ్వరం వస్తే ఏం వాడాలో లిస్ట్ అంతా తయారు చేసి పెట్టారు. ఈవెన్ ఇప్పుడు ఒకవేళ 2DG కి సంబంధించిన సాచెట్ అందుబాటులోకి వస్తే ఏముంది వాటర్ లో కలుపుకొని తాగేసడం కానీ తాగడానికి కూడా చాలా మంది రెడీగా ఉంటారు, ఎందుకంటే ఆ సలహాలు ఆ విధంగా ఇస్తుంటారు. నిజంగా అంటే లక్షణాలు కనిపించగానే ఏదో ఒకటి తోచిన డ్రగ్స్ అన్ని వాడుతున్నారు, తీసుకుంటున్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎవరు సలహాలు ఇచ్చినా కూడా దాన్ని పాటించడానికి వ్యక్తిగతమైన విచక్షణే మనిషికి అవసరము. శాస్త్రీయ దృక్పథం పెద్దగా లేనటువంటి మన దేశంలో ఎవరికి ఏం చెప్పినా కూడా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వమైనా అధికారులైనా ఎవరైనా ఇప్పుడు నాలాంటి వాళ్ళైనా సరే ప్రజలకు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే విధంగా చూడాలి తప్ప మీరు ఫలానా చేయండి అంటే ఎవరు చేయరు. ఎందుకు చేయాలో చెప్పినా కూడా కొన్ని సందర్భాల్లో చేయరు. కాకపోతే శాస్త్రీయ దృక్పథం యొక్క అవగాహన వాళ్ళని కలిగించడం అనేది మాకు చాలా ముఖ్యం. నేను చేసే ప్రయత్నం అంతా కూడా ప్రజలకి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని ఉటంకించడము, దాన్ని నొక్కి చెప్పడమే తప్ప మీరు ఇలా చేయండి అని చెప్తే నా మాట వింటారని నేను అనుకోవటం లేదు. సందేశాలు ప్రజల వాళ్ళ మస్తిష్కంలోకి వెళ్ళేంత సులభం కాదు. ఎందువల్ల అంటే వాటితో సంబంధం లేదు కాబట్టి ఏ మందు ఎలా వాడాలో అనేది వాళ్ళ విచక్షణ.
మా ఎంతమందికి నేను చెప్పినా కూడా చాలా మంది విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడారు, రకరకాల మందులు తీసుకున్నారు. నేను నన్నే ఇంకా ప్లాస్మా డొనేట్ చేస్తా అడిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నా కోసం రెమిడిస్వర్ కోసం వాటి కోసం మందులు ఇస్తారా అని చెప్పి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి వీటిని మనం తప్పించడం అనేది సాధ్యం కాదు. ఒక ఒక ప్రజల యొక్క భావజాలాన్ని మనం కంట్రోల్ నియంత్రించడం అనేది మనకి సామాజికంగా మనకి సాధ్యం కాదు. సో వ్యక్తిగతంగా మాత్రం మనం చేయగలుగుతాం. వ్యక్తిగతంగా ఎంత వీలైతే చెప్పగలుగుతాను. ఎవరైతే నన్ను సంప్రదిస్తారో నేను వాళ్ళకి తప్పనిసరిగా ఏది మంచి ఏది చెడు ఏది సత్యం ఏది అసత్యం అని చెప్పగలిగే అవకాశం నాకు ఉంటుంది. అందరికీ చెప్తే గంపగుత్తగా వాళ్ళు గంపగుత్తగా వింటారని అనుకోవటం లేదు. బహుశా అది తిరిగి రివర్స్ అయ్యి వాళ్ళు దాన్ని ఎక్కువగా ఇష్టపడే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి ప్రజలు మీరు ఇలా చేయండి అని చెప్పడం అనేది మనకి సాధ్యం కాదు. వాళ్ళు ఏం చేయాలో ఖచ్చితంగా చెప్పడం అనేది మనకు అవసరం అవుతుంది. ప్రస్తుతం మన చేతిలో దురదృష్టశాత్తు ఫలానా గొప్ప మందు అంటూ లేదు కాబట్టి ఆ మందు లేనప్పుడు మీరు ఇది చేయండి ఇది చెప్పండి అని చెప్తే వాళ్ళు వినే అవకాశం లేదు. కాబట్టి మనం ఎవరికి ఏమి చెప్పలేము. అది వచ్చినప్పుడు చూద్దాము దాన్ని ఎలా వాడతారో. బహుశా విచ్చలవిడిగా వాడకుండా ప్రభుత్వం ఏదైనా నియంత్రణ విధిస్తుందా, ఎవరికి అందుబాటులో ఉండాలి, ఎవరికి ఉండకూడదు, ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు అనే ఒక రకమైనటువంటి మార్గదర్శకాలు ప్రభుత్వం ఇస్తుందా అన్నది మనం కాలంతో వేచి చేసి చూడాలి. అప్పటిదాకా ప్రజలు అనవసరమైనటువంటి అశాస్త్రమైనటువంటి విజ్ఞానాన్ని ప్రదర్శించకూడదు, అశాస్త్రమైనటువంటి విధానాలను ప్రోత్సహించకూడదు, వాటిని పాటించకూడదు అని మాత్రమే నేను చెప్పగలుగుతాను. ఈ మధ్య కాలంలో కొంత కరోనాకు సంబంధించి కేసులు తగ్గుతూ వస్తున్నాయి. మనం ఈ వారం రోజులుగా హెల్త్ బులెటిన్ చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. సో కొంత కరోనాకు సంబంధించి మనం ఎలాంటి క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాం అనుకోవచ్చు సార్? మనం కొంత పర్లేదా, సేఫ్ అవ్వగలుగుతామా కరోనా సెకండ్ వేవ్ ని? మనం అలా అనుకోవడం చాలా మంచిగా ఉంటుంది, చాలా ఆనందకరంగా అనిపిస్తుంది. కాబట్టి మనం తప్పకుండా తగ్గుతూనే అనుకుందాం. ఎంత యువతను ఎగిసినా అలా నేల మీద రావాల్సిందే కదా. మనం ఎన్ని ఎన్ని మహమ్మారులు మనం చూడలేదు సమాజంలో. గత వందేళ్ల క్రితం వచ్చే స్పానిష్ ఫ్లూ అయినా అంతకంటే మశూచికాలు కానీ ప్లేగులు కానీ మానవ జాతి ఎప్పుడు తుడిచిపెట్టుకోలేదే మానవ జాతి. సో రకరకాల వైరస్లు బ్యాక్టీరియాలు దాని ప్రభావాన్ని దాని వాటి అస్తిత్వాన్ని అడపాదెడప ప్రదర్శిస్తూనే ఉంటాయి. సో కాబట్టి మానవ జాతి మనగడికి ప్రశ్నార్థకం చేసేటువంటి గొప్ప శక్తి వీటిలో ఎప్పటికీ లేనే లేదు. కాబట్టి ఆ ఉద్దేశంతో చూసినా తప్పనిసరిగా వైరస్ మటమామైపోతాయి మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు పోతాయన్నది మనం చేస్తున్నటువంటి నిర్ణయాల వల్ల పోతుంది. పోతుంది పోతుంది పోయింది పోయింది అనుకున్న తర్వాత అది నిజంగా పోలేదని తెలుసుకొని మనం సెకండ్ వేవ్ లో ఇరుక్కుపోయాం కదా. కాబట్టి పోయిందనే భావన తెలియాలంటే ఎప్పుడు పోయిందని అనుకోవాలనే ఆలోచన కూడా మనకి రావాలి. ఇదంతా కూడా మనం సామాజికంగా మనందరం కూర్చొని ఆలోచించి చేసేది తప్ప ఒక వ్యక్తి ఒక శక్తితో మాత్రం చేసేది కాదు. సో కాబట్టి పోయేదాకా మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు పోతుంది అన్నటువంటి మీమాంస మనకేం అవసరం లేదు. పోయినప్పుడు తప్పకుండా పోతుంది. అప్పటిదాకా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అది వ్యక్తిగతమైనట్టు కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అందరూ చేయాల్సినవి. కాబట్టి ఎవరికి వాళ్ళకి ఒక ప్రణాళిక అంటూ ఉండాలి. పోవడం అనేది దాంతో సంబంధం ఏమీ లేదు. వైరస్ ఎప్పుడో పలిగిన పడిపోయింది కాబట్టి చాలా మందిలో రక్తంలో ఉన్న తర్వాత కూడా పెద్దగా మనుషులు చంపటం లేదు. కాబట్టి కొన్ని నెలల తర్వాత చూస్తే మీరు ఈ ఫేజ్ లో కూడా రికవరీ శాతం చాలా ఎక్కువగానే ఉంటుంది. మొదటి వేవ్ కంటే కూడా రెండో వేవ్ లో రికవరీ శాతం చాలా ఎక్కువగా ఎందుకు ఉంటుందంటే అక్కడ మొదటి వేవ్ కంటే కూడా రెండో వేవ్ లో ప్రభావితమైనటువంటి మనుషులు అనగా ఒక లెక్క చేసినప్పుడు మనకు కావాల్సిన డినామినేటర్ ఏదైతే ఉంటుందో అది చాలా పెద్ద మొత్తంలో ఉంది. అప్పుడు లక్షల్లో ఉన్న డినామినేటర్ ఇప్పుడు మనకి కోట్లల్లో ఉంది. కోట్లల్లో వచ్చినప్పటికీ కూడా కొన్ని వందల్లో మాత్రమే మరణాలు ఉన్నాయి. కాబట్టి బహుశా రికవరీ అయినటువంటి వాళ్ళ శాతం మొదటి తరంగం కంటే కూడా రెండో తరంగంలో చాలా ఎక్కువగానే ఉంటుందనేది నా ఉద్దేశం. అంతేకాకుండా ప్రజల్లో కొంచెం అప్పటికంటే ఇప్పటి కొంచెం భయమో అప్రమత్తత రూపంలో ఉన్నటువంటి భయమో అది తప్పనిసరిగా కొంచెం పెరిగింది. ప్రభుత్వాలు కూడా చాలా స్థిరచిత్తంతో కొన్ని చేయాలనుకున్నాయి. చూడండి, మొత్తం గడపదడప అందరూ కలిసి అంచలంచలకి దాదాపుగా లాక్డౌన్ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ప్రకటించబడింది. అలాగే ప్రజలు చాలా తక్కువ మంది మాత్రమే బయటకు వస్తున్నారు. మధ్యలో జనవరి ఫిబ్రవరి మార్చిలో తిరిగిందన్నది తప్పేమి లేదు, అది వాళ్ళు తిరిగారు కాదండి అని చెప్పడానికి లేదు. నిజానికి వైరస్ మార్చి ఏప్రిల్లోనే చాలా విజృంభించేసి అనేక మంది ప్రభావితం చేసింది. దాని ప్రభావాన్ని మనం ఏప్రిల్ చివరిలోనూ మే మొదటి రెండు వారాల్లో చూసాము. కాబట్టి దాని ప్రభావం పోయి వైరస్ యొక్క ఇంక్యుబేషన్ దాటిన తర్వాత అది పెద్దగా వ్యాప్తి చెందలేదు. కాబట్టి నెమ్మదిగా దాని ప్రభావం తగ్గి ఈ మే చివరిలోను జూన్లోను దాదాపుగా మనకి కేసెస్ అన్ని బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కడో చోట ఒక మంచి జరగడం మొదలవుతుంది, ఆ తర్వాత మంచి దాన్ని కంటిన్యూ చేస్తూ దాంతోపాటు కలిసి నడుస్తూ ఉంటుంది. కాబట్టి మంచి జరుగుతుందని కోరుకుంటే తప్పేమి లేదు. మంచి జరిగినప్పుడు దాన్ని ఎక్కువగా ఆశిస్తే మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని ఉంటుంది. కాబట్టి మంచి జరుగుతుందని అనుకోవాలి. కేసెస్ చాలా వరకు తగ్గిపోతున్నాయి, మీరు అనుకుంటారు నిజంగానే. ఇంకా వారం పది రోజుల్లో ఇంకా కొంచెం తగ్గినట్టుగా వెళ్ళిపోయి ఏదో ఒక నెంబర్ దగ్గర స్థిరంగా ఉంటాయి. ఉన్నపళంగా ఏమి రాలేదు ఈ వైరస్ అంతా కూడా. సో ఉన్నపళంగా ఏమి పోదు, ఏదైతే వచ్చిందో నెమ్మదిగా ఆ తర్వాత తగ్గుతున్న క్రమం కూడా వచ్చిన తర్వాత ఒక ప్లాటో ఫేజ్ వచ్చేసి చాలా చాలా నెమ్మదిగా అలా నిశ్శబ్దంగా తగ్గుతున్నట్టుగా ఉంటుంది. తగ్గడము ఇంకా చాలా తగ్గిపోవడం అనేది ఇంకా చాలా నెలలు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటిదాకా కూడా మన ప్రభుత్వం చెప్పినటువంటి పథకాలను ఏదైతే ఉన్నాయో వాటి ఆచరించడము తర్వాత చక్కగా ఉండడం అనేది మనం తప్పనిసరిగా చేయాలి. అప్పటిదాకా మనం జాగ్రత్తగా ఉండడము వ్యక్తిగతంగాను సామాజికంగాను చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సార్ మీరు అనేది 100% నిజం. ఫస్ట్ వేవ్ తో పోల్చుకుంటే సెకండ్ వేవ్ లో ప్రజలకు కరోనా పట్ల భయం పెరిగింది, అవేర్నెస్ కూడా పెరిగింది. అయితే కొంతమంది నోట వస్తున్న మాట ఏంటంటే
ఇప్పుడు ఒక 2-3 వారాల్లో ఖచ్చితంగా వైరస్ కొంత క్షీణిస్తుంది, తగ్గుముఖం పడుతుంది, కానీ తర్వాత లోకల్ మ్యూటేషన్స్, ఫారెన్ మ్యూటేషన్స్ ఇలా అనేక మ్యూటేషన్స్ చెంది మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుంది. థర్డ్ వేవ్ వచ్చినప్పుడు ఇంకా వైరస్ బలపడే అవకాశం ఉందంటారు. నిజంగా మ్యూటేషన్స్ ఆ రేంజ్ లో ఉంటాయా? థర్డ్ వేవ్ నిజంగా వచ్చే అవకాశం అలా ఏముండదు. అలాంటి గత 2-3 ఏళ్ళుగా దాదాపుగా స్క్రీన్ చెప్పినటువంటి యూరోప్ లోను అమెరికాలోను ఇటువంటి మ్యుటేషన్స్ వచ్చి మళ్ళీ అక్కడ 3వ తరంగం స్టార్ట్ అయిపోవాలి కదా. మన సెకండ్ వేవ్ తగ్గుతుంది అనుకున్న కాలంలో వాళ్ళకి 3వ తరంగం వాళ్ళకి స్టార్ట్ అయిపోవాలి. అలా జరగలేదు. ఇవన్నీ ఊహాజనితమైనటువంటి అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అని. ఇప్పుడు చేయాల్సిన పని చేయకుండా రేపు ఏం జరుగుతుందో ఊహించడం ఎందుకండి? దాన్ని జ్యోతిష్యం అంటారు. ఎప్పుడైనా కూడా మంచి జరుగుతుంది, మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవడం అని చెప్పేది మాత్రమే శాస్త్రం. దాన్ని శాస్త్రం అంటారు. సో ఇది జ్యోతిష్యం కాదు కాబట్టి మన జ్యోతిష్యం చెప్పక్కర్లేదు. శాస్త్ర పద్ధతిలో చూస్తే ఈ రోజుకి ఆ రోజుకి ఎప్పటికప్పుడు బాగుండే పద్ధతి ఏంటో మనం చూసుకుంటూ పోతే ఈ రోజు మనం మంచి ప్రయత్నం చేస్తే రేపు సఫలీకృతం అవుతామనే ఉంటుంది. కాబట్టి ఈరోజు రెండో తరంగాన్ని మనం చాలా ఖచ్చితంగా చాలా గట్టిగా కంట్రోల్ చేద్దాం, నియంత్రిద్దాం. అంతేగాని 3వ తరంగం వస్తుందా 4వ తరంగం వస్తుందా దాంట్లో ఎవరికి బాగా వస్తుంది అనేటువంటి ఊహాగానాలన్నీ మనం ఇప్పుడే చేయక్కర్లేదు. అలా చేయడం అనేది మనం అలా చేసుకుంటూ పోతే ఈ రోజు మనం చేయాల్సిన పనిని మనము మన మనమే నిరోధించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఇటువంటి ఊహాజనితమైన వాటి మనం అప్పుడే చింతించాల్సిన అవసరం లేదు. వచ్చినప్పుడు తట్టుకునేంత శక్తి సామర్థ్యాలు పెంచుకుంటే చాలు. 1వ తరంగంలో జాగ్రత్తగా ఉంటే 2వ తరంగం ఇంత విశృంఖలంగా ఉండకపోయేది. కాబట్టి 3వ తరంగం విశృంఖలంగా ఉంటుంది, భయపడేటప్పుడు 2వ తరంగాన్ని చాలా చక్కగా వాడుకోండి ఈ సమయాన్ని కాలాన్ని. అందరూ కూడా అన్ని వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని సరిగ్గా వాడుకుంటే 3వ తరంగం వస్తే రానివ్వండి, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. వైరస్ యొక్క వ్యాప్తిని నిరోధించడం అనేది మనకి సాధ్యం కాదు. మామూలుగా ఇప్పటిదాకా మనకు కోటాను కోట్లుగా ప్రజల్లో అనేక మంది మనకి వరదలకి, తుఫాన్లకి, బీభత్సాలకి, భూకంపాలకి గురైన వాళ్ళు ఉన్నారు. కానీ కాలక్రమేణా మనము వరదలు, తుఫాన్లు, బీభత్సాల ద్వారా మరణశాతం తగ్గించుకోగలిగాం. అంతకంటే గొప్పగా ఏం చేయలేదు. కానీ వరద ఆపగలిగామా, తుఫాన్లు ఆపగలిగామా, సునామీ ఆపగలిగామా, భూకంపాలు ఆపగలిగామా? ఆపగలిగే శక్తి లేదు. ముందు గుర్తుపట్టగలిగితే ముందు గుర్తుపట్టడము అంతేకాని ప్రాణహాని, ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరగకుండా చూసుకోవడమే మనం చేశాం. ఇక్కడ కూడా అంతే. ఇటువంటి కరోనా 2వ తరంగం దాటి 3వ తరంగము 4వ తరంగం వచ్చినా కూడా మరణశాతం తగ్గే విధంగాను, మరణశాతం పెరగకుండాను, చాలా తక్కువ మరణశాతం అయ్యే విధంగాను, ఎవరైతే సమాజానికి చక్కగా అవసరమై చక్కగా ఉంటున్నారో అటువంటి వారి మరణం అనవసరంగా జరగకుండా చూసే విధంగా మనం చేయగలుగుతాం. అంటే ఆసుపత్రులు అభివృద్ధి చేసుకోవాలి, సమయానికి ఆక్సిజన్ అందించాలి, సమయానికి కాసిన సపోర్ట్ అందించాలి, వాళ్ళకి కాసిన మందులు అందించాలి, లేదా వాళ్ళలో భయాందోళన తొలగించాలి. ఇటువంటి పద్ధతులు మనం ఏర్పరచుకుంటే ఎప్పుడో రాబోతున్న 3వ తరంగం గురించి మనకి ఎందుకు ఇక ఈ 2వ తరంగంలో ఇవన్నీ చేయదలుచుకుంటే 3వ తరంగం మాత్రం చిన్నది అయిపోదా? సో కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా ఊహాగానాలు, అవన్నీ కూడా ఊహాజనితమైనవి. ఓకే, ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా క్లియర్ గా చెప్పారు కరోనాకు సంబంధించి. సో 2DG డ్రగ్ వచ్చిందా లేదా ఇంకా కొత్త డ్రగ్స్ వస్తాయా ఏంటి, ఇవన్నీ పక్కన పెడితే కరోనాకు సంబంధించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుందాం. ఇవ్వాల్సిన వైద్యం గురించి వైద్యులు ఆలోచిస్తారు, ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఏది ఏమైనా కూడా సెకండ్ వేవ్ మరికొద్ది రోజుల్లో తగ్గుతుంది అంటారు కాబట్టి ఖచ్చితంగా శుభవార్తే. కానీ ఫస్ట్ వేవ్ లో చేసినటువంటి తప్పుదాలు సెకండ్ వేవ్ లో చేయకుండా ఉంటే ఖచ్చితంగా థర్డ్ వేవ్ రాకుండా మనం అందరం కరోనా బారిన మరొకసారి పడకుండా అందరం కూడా కరోనా ఫ్రీ స్టేట్ అయ్యేటువంటి అవకాశాలు త్వరలోనే రావాలని ఆశిస్తాం.